अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। शापग्रस्तुडैन शैतान बारि नुंचि सृष्टिकर्तैन अल्लाह योक्क रक्षणनि अल्लाह योक्क सहायानि वेडुकुंटुन्नानु। आमीन्। उपवासं कूडा आराधना पद्धतुल्लो ओक पद्धति अनि अल्लाह सुब्हानहु व तआला तेलियजेस्तू उन्नाडु कुरान्लो। मरियु प्रवक्त मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम एं चेप्पारु अंटे ఆ విషయాన్ని అబూ ఖతాదా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు। సోమవారం ఉపవాసం గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించడం జరిగింది। అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను ఈ సోమవారం రోజే జన్మించాను, మరియు ఇదే రోజు నాపైన ఖురాన్ అవతరించబడింది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క సోమవారం గురించి చెప్పడం జరిగింది। మరి ఈ యొక్క హదీస్ ముస్లిం అనేటటువంటి హదీస్ గ్రంథం నుంచి, మరియు మిస్కాతుల్ ముసాబిల్లోని 2045వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది। అంటే సోమవారం ఉపవాసం ఉండదల్చిన వారు ఉండవచ్చు, మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు అయితే ఈ యొక్క ఉపవాసాన్ని ఉండేవారు అని। మరి ఇదైతే ఎవరి మీద ఫర్జ్ అంటే ఖచ్చితం కాదు, ఒకవేళ ఎవరైనా సున్నత్ని గనుక అమలు చేయాలి అనుకుంటే గనుక వారు వారిష్టపూర్వకంగా దీనిని ఉండవచ్చు అని ప్రవక్త సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క దాన్ని ఎవరైనా వినియోగించుకోవాలనుకుంటే వారి యొక్క ఉపవాసం ఉన్నా తప్పలేదు, ఇది పుణ్యమే కానీ పాపం కాదు। మరి దీనికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు ఆ యొక్క పుణ్యాన్ని సంపాదించిన దాంతో పాటుగా మనం కూడా ఈ యొక్క ఉపవాసాన్ని పెట్టి ప్రవక్త గారి యొక్క సున్నతని పాటించినట్లుగా ఈ యొక్క హదీస్ ప్రకారం అర్థమవుతూ ఉంది। మరి ఇటువంటి భాగ్యాన్ని మనకి కూడా ప్రసాదించమని అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను। మరి ఎవరైతే ఈ యొక్క పద్ధతిని పాటిస్తూ ఉన్నారో వారందరి యొక్క ఉపవాసాలను, ప్రార్థనలను, నమాజులను స్వీకరించమని మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను। ఆమీన్. అల్లాహ్ మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందించినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.